అందరికీ నమస్కారం. బ్రిడ్జ్ కోర్స్ నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు. నా పేరు విజయ భాస్కర్. నేను ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా గోనెగండ్ల కర్నూలు జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. ఈ విధంగా బ్రిడ్జ్ కోర్స్ కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని అందరినీ కలవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, బ్రిడ్జ్ కోర్స్ కార్యక్రమాల్లో భాగంగా భాషా క్రీడలు అనేటువంటివి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలుగా మనం పరిగణిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు నేను మీ అందరి కొరకు, ముఖ్యంగా మీ విద్యార్థులందరి కొరకు ప్రదర్శించబోతున్నటువంటి ఆట పేరు ఇంట్లో వాడే వస్తువులు, బడిలో వాడే వస్తువులు. ఈ భాషా క్రీడ ద్వారా పిల్లల్లో ఇంట్లో వాడే వస్తువుల పట్ల, బడిలో వాడేటువంటి వస్తువుల పట్ల అవగాహన కల్పించడం అనేటువంటిది ఈ ఆట యొక్క ముఖ్య లక్ష్యం. పిల్లలు, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఆట గురించి నేర్చుకుందాం. మీరు సిద్ధంగా ఉన్నారా? రైట్. ఈ ఆట పేరు ఇంట్లో వాడే వస్తువులు, బడిలో వాడే వస్తువులు. పిల్లలు, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఆట గురించి మనం నేర్చుకుందాం. మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ ఆట పేరు ఇంట్లో వాడే వస్తువులు, బడిలో వాడే వస్తువులు. ఏం పేరు? ఈ ఆట ద్వారా మీరు తెలుసుకోబోయేటువంటిది ఏంటంటే, మనం ఏ ఏ వస్తువులను ఇంట్లో వాడతాము, వాటి ఉపయోగాలేంటి, అదేవిధంగా ఏ ఏ వస్తువులని బడిలో వాడతాము, వాటి ఉపయోగాలేంటి అనే విషయం గురించి మీరు తెలుసుకోబోతున్నారు. ఓకేనా? ఆడడానికి రెడీగా ఉన్నారా? రైట్. నా దగ్గర మూడు వస్తువులు ఇక్కడ ఉన్నాయి. అవి రెండు ట్రేలు, ఒక బుట్ట, అందులో కొన్ని చీటీలు. సరే, ఇప్పుడు నేను మీకు ఆట ఆడే విధానం గురించి వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. నేను పిలిచిన అమ్మాయి లేదా అబ్బాయి ముందుగా ఇక్కడికి రావాలి. వచ్చిన తర్వాత ఈ బుట్టలో ఉండేటువంటి చీటీల్లో నుంచి ఒక చీటీని తీసుకోవాలి. తీసుకొని దాన్ని విప్పి చూస్తే లోపల ఒక వస్తువు పేరు రాసి ఉంటుంది. ఓకేనా? ఒక వస్తువు పేరు రాసి ఉంటుంది. ఈ వస్తువు పేరు మీరు చదవాలి. చదివిన తర్వాత కాస్త ఆలోచించి ఆ వస్తువు ఇంట్లో వాడేదా, బడిలో వాడేదా అనేటువంటిది మీరు నిర్ణయించుకోవాలి. ఇంట్లో వాడే వస్తువు అయితే ఈ ట్రేలో ఉంటుంది, బడిలో వాడే వస్తువు అయితే ఈ ట్రేలో ఉంటుంది. ఓకేనా? మీరు నిర్ణయించుకున్న తర్వాత మీ చేతిలో ఉన్నటువంటి చీటిలో ఉండేటువంటి ఆ వస్తువు యొక్క చిత్రపటాన్ని ఇక్కడ ఈ ట్రేలో నుంచో తీసుకోవాలి. ఉదాహరణకు నేను ఒక చీటీ తీసుకున్నాను అనుకుందాం. ఆ చీటీలో పెన్సిల్ అని రాస్తుంది. మరి పెన్సిల్ అనేటువంటిది మనం ఎక్కువగా ఇంట్లో ఉపయోగిస్తామా, బడిలో ఉపయోగిస్తామా? కాబట్టి ఈ ట్రేలో ఉంటుందా, ఈ ట్రేలో ఉంటుందా? వెరీ గుడ్. అది నిర్ణయించుకున్న తర్వాత ఆ బొమ్మను, ఆ చిత్రపటాన్ని ఇక్కడ నుంచి తీసుకొని అందరికీ చూపించాలి. చూపించిన తర్వాత మీకు బోర్డు మీద నేను ఇంటిలో వాడే వస్తువులు, బడిలో వాడే వస్తువులు అని రెండు భాగాలు చేస్తున్నాను. మీరేం చేయాలంటే, ఇది మీరు అనుకుంటున్నారు బడిలో వాడేటువంటి వస్తువు కాబట్టి దీన్ని అక్కడ అతికిస్తే బాగుంటుందా, ఇక్కడ అతికిస్తే బాగుంటుందా? వెరీ గుడ్. వెంటనే తీసుకొని వచ్చి దాన్ని ఇక్కడ ఈ విధంగా అతికించాలి. అతికించిన తర్వాత అంతటితో మీ పని అయిపోలేదు, దాని గురించి మీరు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? దాని పేరేంటి, దాని పేరు ఏమిటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది అనేటువంటిది మీరు చెప్పాల్సి ఉంటుంది. చేద్దామా? రెడీగా ఉన్నారా? రైట్. పిల్లలు, ఈ ఆట ఆడడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా? రైట్. ఫస్ట్ ఎవరిని పిలుద్దాం? ఆ అమ్మాయిని పిలుద్దాం. రా ఇక్కడ. ఏం చేయాలి? ఒక చీటీ తీసుకోవాలి. అవతల వైపు తిరుగు. ఏముంది దాంట్లో? రైట్. ఎక్కడ ఉంటుంది అది? ఇంట్లో వాడే వస్తువుల్లోనా, బడిలో వాడే వస్తువుల్లోనా? సరే, అట్నుంచి వచ్చి బడిలో దాని చిత్రపటాన్ని తీ. అందరికీ చూపించు. వెరీ గుడ్. అది ఎక్కడ ఎక్కడ అతికిస్తావు? వెరీ గుడ్. అతికించేసేయి. ఇప్పుడు అటువైపు తిరిగి
పిల్లలందరికీ దీని పేరు, దీని ఉపయోగం గురించి చెప్పు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు అబ్బాయిల వైపు నుంచి ఒకరిని పిలుద్దామా? రండి. ఏముంది అందులో? దీపము. ఎక్కడ వాడతారు అది? వెరీ గుడ్. మరి ఎక్కడ ఉంటుంది? ఈ ట్రేలో ఉంటుందా, ఆ ట్రేలో ఉంటుందా? వెరీ గుడ్, తీసుకో. అందరికి చూపించు. వెరీ గుడ్. దాన్ని ఎక్కడ పేస్ట్ చేద్దాం? మరి ఇక్కడ చేద్దామా, అక్కడ చేద్దామా? వెరీ గుడ్, రైట్. ఇప్పుడు దీని గురించి చెప్పు అందరికి. అంతేనా పిల్లలు? వెలుతురు కోసమేనా, ఇంకెక్కడైనా ఉపయోగిస్తామా? వెరీ గుడ్. దీన్ని దేవుని దగ్గర పెట్టడానికి కూడా ఉపయోగిస్తా. ఇంకొక అమ్మాయిని పిలుద్దామా ఇప్పుడు? ఎవరు వస్తారు మరి? రైట్. ఇస్త్రీ పెట్టె ఎక్కడ వాడతాం మనము? ఇంట్లోనా, బడిలోనా? కాబట్టి ఎక్కడ ఉంటుంది అది? ఈ ట్రేలో ఉంటుంది. చూడు మరి ఎక్కడ ఉంది ఇస్త్రీ పెట్టె. వెరీ గుడ్. ఎక్కడ పెడదాం? రైట్. చెప్పు దాని గురించి మరి, నా దగ్గరికి రా. చెప్పు. వెరీ గుడ్. మనం ఇంట్లో మనం నీట్గా కనిపించాలంటే మన బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి కదా. ఇస్త్రీ చేసుకోవడానికి మనం ఇస్త్రీ పెట్టెను ఉపయోగిస్తాం. ఇంకొకరు వస్తారా మరి? బాబు నూరా. ఎక్కడుంది? రైట్, వెరీ గుడ్. ఈ ట్రైలో తీసుకొని ఎక్కడ పెట్టాలి? రైట్, వెరీ గుడ్. దీని గురించి చెప్పు. దీని పేరు గ్యాస్ పొయ్యి. దీనిని అమ్మోళ్ళు వంట వండడానికి ఉపయోగిస్తారు. వెరీ గుడ్. సరే, ఇప్పుడు అమ్మాయిల వైపు నుంచి ఒకరు. నువ్వురా. ఇటువైపు ఉంటుందా, ఇటువైపు ఉంటుందా? వెరీ గుడ్, తీసుకో. ఎటువైపు అతికించాలి దాన్ని? వెరీ గుడ్. సాయం చేస్తాను నీ కాస్త. వెరీ గుడ్. దాని గురించి చెప్పు మరి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరు వస్తారు? నువ్వురా. ఎక్కడ ఉంటుంది? వెరీ గుడ్. వెరీ గుడ్. అతికించు మరి, అతికించి దాని గురించి చెప్పు. బుక్స్ ఉపయోగపడుతుంది. వెరీ గుడ్. మనం స్కూల్ బ్యాగ్ను పుస్తకాలు పెట్టుకోవడానికి ఉపయోగిస్తాం. థ్యాంక్ యూ. అందరూ చాలా చక్కగా ఆడారు కదా, అందరికి ఒకసారి చప్పట్లు కొట్టండి. రైట్, చాలు పిల్లలు. ఈరోజు మనం వస్తువుల గురించి నేర్చుకున్నాం. ఈ వస్తువులను మనం ఏం చేసామంటే రెండుగా విభజించాం. ఇంట్లో వాడే వస్తువులు, అదేవిధంగా బడిలో వాడే వస్తువులు అనేటువంటి ఆటను ఆడాం. ఈ ఆట ద్వారా మనం ఇంట్లో వాడే వస్తువుల గురించి, అదేవిధంగా బడిలో వాడేటువంటి వస్తువుల గురించి తెలుసుకున్నాం. ఆట బాగుందా? అందరు ఎంజాయ్ చేశారా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపాధ్యాయుల మిత్రులందరికీ ఒక విన్నపం, ఈ ఆటను మీరు లెవెల్ 1 వారితోనూ, లెవెల్ 2 వారితోనూ కూడా ఆడించవచ్చు. లెవెల్ 1 వారితో ఆడించేటప్పుడు కేవలం వారు మౌఖికంగా, అంటే ఓరల్గా ఇంట్లో వాడే వస్తువుల పేర్లు, బడిలో వాడే వస్తువుల పేర్లు చెప్తే సరిపోతుంది. ఇదే ఆటను లెవెల్ 2 వాళ్ళకు ఆడిపించే సమయంలో వాళ్లతో ఇంట్లో వాడే వస్తువులు, బడిలో వాడేటువంటి వస్తువులను వేరువేరుగా రాయించి ఆ పదాలను వారికి పరిచయం చేస్తే చాలా బాగుంటుంది. దానివల్ల పిల్లల్లో ఇంట్లో వాడే వస్తువులు, బడిలో వాడేటువంటి వస్తువుల పట్ల తేడాను వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఈ ఆట మీకు నచ్చిందని భావిస్తాను.
ఇంతవరకు శ్రద్ధగా దీన్ని వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ విజయభాస్కర్.